హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్. ఈరోజు క్రియేటివిటీ స్కిల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అంటే సృజనాత్మక శక్తిని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే అంశాన్ని తెలియజేసే ఒక ఇన్స్పైర్డ్ స్టోరీని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఈ ఇన్స్పైర్డ్ స్టోరీ ద్వారా మీ క్రియేటివిటీ స్కిల్ని కూడా డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా ఫ్రెండ్స్, మా లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. మంచి కామెంట్స్ని లేదా దీనికి సంబంధించిన కామెంట్స్ని మీరు తెలియపరచండి. చాలా సంవత్సరాల క్రిందట అమెరికా దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన తన కొడుకుతో కలిసి జీవిస్తుండేవారు. అయితే ఆ తండ్రి చాలా తెలివిగల వ్యక్తి. అయితే ఆ తండ్రి అతనికి చాలాసార్లు ఆలోచించు ఐశ్వర్యవంతుడు అవుతాం, థింక్ అండ్ గ్రో రిచ్ అనే విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. వయసు పెరిగే కొద్దీ ఒకరోజు అతనికి అనారోగ్యం వల్ల మనసాన పడడం జరిగింది. దాని ద్వారా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు తన కొడుకును పిలిచి, బాబు, నేను నీ కోసం 2 ఎకరాల స్థలాన్ని సంపాదించాను. ఆ స్థలము చాలా దూరంలో ఒక కుగ్రామంలో ఉంది. అయితే దాని గురించి నువ్వు ఆలోచించు, ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పి ఆ తండ్రి చనిపోవడం జరిగింది. కొన్ని రోజులైన తర్వాత ఆ కుమారుడు ఆ స్థలానికి వెళదామని బయలుదేరి ఉంటాడు. ఆ స్థలానికి వెళ్ళేసరికి ఆ స్థలంలో అతను ప్రవేశించగానే అతను భయంకరమైన షాక్ గురవుతాడు. కారణం ఎందుకంటే ఆ స్థలంలో ఎటు చూసినా కూడా భయంకరమైన రాళ్ళు, ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు, చెత్త చెదారం. ఆ 2 ఎకరాల స్థలంలో అటువంటి పనికిరాని వ్యర్థాలన్నీ అక్కడే ఉంటాయి. ఇక అడుగు తీసి అడుగు వేద్దామంటే కట్టెల పాములు. ఇలా అతనికి ప్రతి అడుగు ఒక ప్రతికూల ఆలోచనగా మారిపోయింది. బాధపడ్డాడు, డిస్టర్బెన్స్ అయ్యాడు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆలోచించు, ఐశ్వర్యవంతుడు అవుతాడు. అతను ఆలోచిస్తున్నాడు. అతనిలో ఉన్న ఆలోచన శక్తి సృజనాత్మక శక్తిగా మారి అతను కొన్ని సంవత్సరాల్లోనే అమెరికా దేశంలో మంచి ధనవంతుడిగా ఒక బిలియనీర్ అవడానికి ఆ స్థలం అతనికి సపోర్ట్గా నిలిచింది. ఎలాగంటే అతను అడుగు తీసి అడుగు వేద్దామంటే ఎక్కడ చూసినా కూడా కట్టెల పాములు. ఆ కట్టెల పాముల్ని అతనికి వచ్చిన ఆలోచన సృజనాత్మకంగా వాటిని అతను ఏం చేశాడంటే ఒక మీట్ అంటే వాటిని ఆ కట్టెల పాములన్నింటిని కొట్టి బాక్స్లో వేసి వాటిని మీట్గా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ అయింది, ఎగుమతి చేయడం స్టార్ట్ అయింది. ఇలా అమెరికా దేశం నుంచి కొరియాకి ఇలా రకరకాల దేశాలకు ఆయన ఈ పాములను వాటి యొక్క మీట్ని ఎగుమతి చేయడం ద్వారా అతనికి బాగా ఆర్థిక రాబడి బాగా పెరిగింది. తద్వారా అతను ఐశ్వర్యవంతుడయ్యాడు, కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. మనమైతే ఆ స్థలాన్ని ఏం చేయాలా, లేకుంటే లోన్ తీసుకోవాలా, రకరకాల ఆలోచన. బట్ ఇతనిలో వచ్చిన ఆ కుర్రవాడిలో వచ్చిన ఆ యొక్క సృజనాత్మక శక్తి అతన్ని ఒక బిలియనీయర్గా మార్చింది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి, మీరు కూడా సృజనాత్మక శక్తికి అవకాశం ఇవ్వండి. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ చిన్న స్టోరీ మీ అందరికీ ఇన్స్పైర్గా ఉంటుందని, అదేవిధంగా ఆ వ్యక్తి బిలియనీయర్గా మారడానికి అతనిలో ఏర్పడిన సృజనాత్మక శక్తి. అందుకని డియర్ ఫ్రెండ్, మరొకసారి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మున్ముందు ఇటువంటి చాలా షార్ట్ స్టోరీస్, ఇన్స్పైర్గా ఉండే స్టోరీస్ని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. మీ డాక్టర్ సురేష్ బాబు.